గుజరాత్ గజగజ వణికిపోతోంది వానలు వరదలతో బెంబేలెత్తుతోంది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు కురుస్తూ ఉండగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి రోడ్లు నివాసాలు నీళ్లతో నిండిపోయాయి కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి జునాగఢ్ జామ్నగర్ మోర్బీ కచ్ సూరత్ తాపీ సహా వివిధ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది పలు నగరాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో రోడ్లపై ప్రజలు తిరగడానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది భారీ వర్షాల తాకిడికి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో తొమ్మిది మంది మృతి చెందారని ఐఎండి తెలిపింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కల్వట్లు బ్రిడ్జులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరద నీటిలో చిక్కుకున్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు భారీ వర్షాల కారణంగా గుజరాత్ వల్సాద్లోని ఔరంగా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది దీంతో నగరంలోని లోతట్టు నివాస ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది స్థానిక అధికారులు పోలీసులు పలువురి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రోడ్లు జలమయంగా మారడంతో నేషనల్ హైవేలపైన ఎఫెక్ట్ పడింది రోడ్ల నిండా నీరు చేరడంతో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనాలు బురదల్లో ఇరుక్కుపోయాయి దీంతో బనాస్కాంతా ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రక్కులు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వానలో ఎటు వెళ్లాలో తెలియక డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వరద ప్రాంతాల్లో పర్యటించారు జామ్ జామ్నగర్లోని ముంపు ప్రాంతాలకు వెళ్లిన ఆయన అక్కడ పరిస్థితులను పరిశీలించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వరద నీటిని తొలగించేందుకు అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు